హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈవీఎం మోసం నిజమేనా? వైసీపీ వాదనకు బలం చేకూర్చిన విఎఫ్డి నివేదిక. ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీకి 11 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు మాత్రమే దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలపై అటు జగన్తో పాటు ఇటు ఒక వర్గం సామాన్య ప్రజానీకంలోనూ సందేహాలు ఉన్నాయని అంటున్నారు. అనూహ్యంగా జగన్ ప్రత్యర్థులు సైతం వారికి వచ్చిన భారీ మెజారిటీలను చూసి షాక్ తిన్నట్లు చెబుతున్నారనే చర్చ జరిగింది. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం స్పందించిన జగన్ ఈ ఫలితాలపై షాక్ అవుతూ ఈవీఎంలపై సందేహాలు లేవనెత్తారు. సాక్ష్యాలు లేకుండా ఎవరిపైనా ఆరోపణలు చేయలేమని గద్గద స్వరంతో వెల్లడించారు. దీంతో నాటి నుంచి ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. ఇక చంద్రబాబుని ఈవీఎం సీఎం అంటూ పలువురు నెటిజన్లు చేస్తున్న కామెంట్లు హల్చల్ చేస్తున్నాయి. అలా అని జగన్ సీఎం అయిపోయి ఉండాలి అని కాకపోయినా 11 స్థానాలకైతే ఖచ్చితంగా పరిమితమై ఉండకూడదని 40% ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు పలువురు. ఇక పక్క రాష్ట్రాల నేతలు కూడా ఏపీలో వైసీపీకి వచ్చిన ఫలితాలపై షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ వాదనకు వైసీపీ కార్యకర్తలు, పలువురు ప్రజానీకం సందేహాలకు బలం చేకూర్చుతూ ఓ నివేదిక హల్చల్ చేస్తోంది. అవును, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ తాజాగా ఓ నివేదిక విడుదల చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారింది. ఇందులో భాగంగా భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియలో అత్యంత దారుణాలు జరిగాయని, దేశవ్యాప్తంగా పోలైన ఓట్లకు, కౌంటింగ్ రోజు ఈవీఎంలలో కనిపించిన ఓట్లకు ఏమాత్రం పొంతన లేదని, సుమారు 4 కోట్ల పైచిలుకు ఓట్లు అదనంగా కౌంటింగ్ సమయానికి ఈవీఎంలలో దర్శనమిచ్చాయని పేర్కొందని అంటున్నారు. ఫలితంగా ఈవీఎంలలో జరిగిన అవకతవకల వల్ల బీజేపీకి దేశవ్యాప్తంగా 79 స్థానాలలో లబ్ధి చేకూరిందని, ఈ మేరకు లోక్సభ ఎన్నికల లెక్కింపు సమయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఆ సంస్థ ఆరోపించిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్గా మారుతున్నాయి. ఇదే సమయంలో ఏపీ పరిస్థితిపై కూడా ఈ సంస్థ అవకతవకలైన ఓట్ల వివరాలు వెల్లడించిందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాల్లోనూ కలిపి సుమారు 49 లక్షల ఓట్ల విషయంలో అవకతవకలు జరిగాయనేది ఆ సంస్థ వెల్లడించిన నివేదికలో కీలక అంశమని చెబుతున్నారు. అంటే ఈవీఎంలలో పోలింగ్ పూర్తయ్యే సమయానికి ఉన్న ఓట్ల కంటే 49 లక్షల ఓట్లు ఎక్కువగా కౌంటింగ్ సమయానికి దర్శనమిచ్చాయన్నమాట. దీనినే దొంగ ఓట్లు అని, రిగ్గింగ్ చేయడం, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అని అంటారని అంటున్నారు. అయితే ఈ మోసం ఏపీకే పరిమితం కాలేదని, ఏపీలోని 49 లక్షల ఓట్లతో పాటు అత్యధికంగా మహారాష్ట్రలో 82.63, ఒడిశాలో 42.01, పశ్చిమ బెంగాల్లో 36.71, రాజస్థాన్లో 29.3, కర్ణాటకలో 22.33, మధ్యప్రదేశ్లో 21, కేరళలో 17.12, గుజరాత్లో 16.17, అస్సాంలో 15, తెలంగాణలో 14.22, హర్యానాలో 12.91, బీహార్లో 11.6, ఛత్తీస్గఢ్లో 9.54, అరుణాచల్ ప్రదేశ్లో 1.09 లక్షల ఓట్లు ఫ్రాడ్ జరిగినట్లు సదరు సంస్థ తెలిపిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్నికల కమిషన్ స్పందించడం లేదనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.